చాలా సార్లు మన మనసు కూడా ఎప్పుడు వారి చుట్టూ వీరి చుట్టూ తిరుగుతా ఉంటది. అవునంటారా కాదంటారా? ఫీలింగ్స్ కదండి, ఫీలింగ్స్. ఎవరు ఎలా ఫీల్ అవుతారో అని మనం ఫీల్ అయిపోతుంటాం. మందిరానికి వెళ్తే వాళ్ళు ఏం ఫీల్ అవుతారు, వాళ్ళు ఏం ఫీల్ అవుతారు, నీకెందుకు, నీ దేవుడు ఏం ఫీల్ అవుతున్నాడో ఒకసారి ఆలోచించి. ఈ మాట మాట్లాడితే వాళ్ళు ఏం ఫీల్ అవుతారని నువ్వు అనుకుంటున్నావు? సరైన మాట సరైన సమయంలో దేవుడు నేను చెప్పమంటే నువ్వు చెప్పాల్సింది. ఇంకెవరు ఏం ఫీల్ అయినా నీకు అనవసరం. చాలాసార్లు ఏ పని చేయాలన్నా మన మనసులో వారు వీరు తిరుగుతూ ఉంటారు, దేవుడు తప్ప. ఒక మాట చెప్పమంటారా, విశ్వాస జీవితంలో ఈ ప్రయాణంలో నువ్వు చక్కగా ముందుకు వెళ్ళాలంటే వారిని వీరిని చూడడం ఫస్ట్ మానేయాలి. హల్లెలూయా. అది ముందు అలవాటు చేసుకుంటే మనుషుల్ని చూడడం మానేయి ఫస్ట్. మనుషులు ఏమనుకుంటారో ఆలోచించడం మానేయి. నా ప్రభు ఏమనుకుంటాడు, నా ప్రభు ఏం కోరుకుంటున్నాడు, నా ప్రభు ఏమి ఆశిస్తున్నాడు. నటన అవసరం లేదు, ఇంకా ఎనఫ్, ఎనఫ్ ఆఫ్ యాక్టింగ్. చాలాసార్లు మనం మన రియాలిటీ ఏంటో బ్రతకకుండా ఈ ప్రయాణంలో వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఆలోచన చేస్తూ యథార్థంగా బ్రతకకుండా దేవుడు మెచ్చే జీవితాన్ని జీవించకుండా వారి కోసం వీరి కోసం వారిని సంతృప్తి పరచాలి, వీరిని సంతోషపరచాలి. ఈ సందర్భంలో వాళ్ళు నేను ఏం మాట్లాడాలని కోరుకుంటుంటారు, వాళ్ళు ఏం మాట్లాడాలని కోరుకోవాలో నువ్వు మాట్లాడడం కాదు, ప్రభు నువ్వు ఏం మాట్లాడాలని తలస్తుంది. ఫ్రెండ్ వచ్చాడు బయటకు వెళ్దామన్నాడు, ఫ్రెండ్ బాధపడతాడని వస్తానని చెప్పడం కాదు, దేవుడు ఏం చెప్పాలని కోరుకుంటున్నాడు, దేవుడు నేనేం చేయాలని ఈ సమయంలో ఆశిస్తున్నాడు, అది నువ్వు ఆలోచిస్తూ వెళ్ళగలిగితే ఈ యాత్ర అంట, యాత్ర చేయు మార్గములు వారికి ఎలా ఉంటాయంట, అతి ప్రియములు.